కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ అరికట్టేందుకు లాక్డౌన్ ప్రకటించడంతో నిరుపేద కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో రామాయంపేట సాయి నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో సంకల్ప్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. నేడు చిన్న శంకరంపేట మండలంలో చందంపేట రుద్రారం గ్రామాలలో రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 54 మంది నిరుపేద కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. రామాయంపేట సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 1800 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడంతో పాటు జాతీయ రహదారిపై పనులు లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు తమ స్వస్థలాలకు బాటసారులకు ప్రతిరోజు పాలు గుడ్లు అల్పాహారంతో పాటు భోజనాలను అందజేస్తున్నారు. రామాయంపేట సర్కిల్ పరిధిలోని ప్రతి గ్రామంలో పోలీసులు గ్రామానికి వెళ్లి పేదలను గుర్తించి నిత్యావసర సరుకులు అందిస్తూ మనసున్న మహారాజు అనిపించుకుంటున్నారు. రామాయంపేట సర్కిల్ పోలీసులు కరోనా వైరస్ దృష్ట్యా పేద ప్రజలను ఆదుకునే విధంగా దాతల సహకారంతో ప్రతిరోజు పలు గ్రామాలలో నిత్యావసర సరుకులు అందిస్తూ మీకు మేమున్నామంటూ పేదవారికి భరోసా కల్పిస్తున్నారు. అనంతరం రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్, రుద్రారం సర్పంచ్ లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకొని పేదవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందని వారు తెలిపారు. సిఐ నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలంతా తమ ఇళ్లకై పరిమితం కావడంతో దినసరి కూలీలకు చాలా ఇబ్బందిగా మారింది. దీంతో పేద ప్రజల బాధను తెలుసుకున్న సిఐ నాగార్జున సాగర్ వారికి సేవ చేయాలనే సంకల్పంతో సంకల్ప్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదవారికి నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు పటేరి రాము, రమేష్ గౌడ్, ఎస్టియు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీత్ కుమార్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ పెద్దలున్నాక మనం అమ్మేందుకు పోతామా? తోడు అన్నదమ్ములు ఉన్నారు కదా ఇద్దరు, ఇప్పుడు వచ్చేసారు కదా, ఇప్పుడు పోతావా మరి? మళ్ళా దాని గురించి ఆ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉన్నది కాబట్టి దాన్ని నిర్మూలించడానికి ఒకే ఒక మార్గం ఉంది అని చెప్పేసి లాక్డౌన్ పెట్టడం జరిగింది. గత నెల పైన కూడా లాక్డౌన్ విధించడం వల్ల ప్రజలు అంటే డైలీ వైజ్ కూలి పని చేసుకునే వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడి వాళ్ళకు ఎలాంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒక ఉద్దేశంతో మా సంకల్ప్ ఫౌండేషన్ ద్వారా దాతలను సంప్రదించి దాతలు ఇచ్చిన సహకారంతో కొంత గ్రామాల్లో అంటే శంకరంపేట మండలంలోనే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మిగిలినటువంటి చిట్ట చివరిగా మిగిలినటువంటి శంకరంపేట మండలంలోని చందంపేట మరియు రుద్రారం విలేజ్లో కూడా ఇవాళ ఒక 50 మందికి వరకు కూడా ఇవాళ ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సంకల్ప్ ఫౌండేషన్ ద్వారా దాతల సహకారంతో 1500 నుంచి 1500 వరకు కూడా ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. మరియు మా యొక్క విన్నపం ఏంటంటే మేము మీకు హెల్ప్ చేయడానికి అన్ని వేళ ముందుంటాం, కాకపోతే మీరు చేయాల్సిన పనిలా ఒకటే, మీరు కూడా అందరూ కూడా స్వీయ నిర్బంధంలో ఉంటూ అవసరం ఉన్నప్పుడే బయటకు రావాలని చెప్పేసి నియమ నిబంధనలు చెప్పినటువంటి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చెప్పినటువంటి నియమ నిబంధనలు అందరూ కూడా పాటించాలని మా యొక్క ముఖ్యమైన విన్నపం. దయచేసి అవన్నీ నియమాలను కూడా పాటిస్తూ ఈ కరోనా వైరస్ను తరిమికొట్టడంలో అందరూ కూడా తమ వంతు పాత్ర పోషించాలని చెప్పి తెలియజేస్తాం. కరోనా భాగంగా ముఖ్యం దూరపాటు సమయం పాటించాలని కోరుకుంటూ మన సారు సిఐ గారి నాగార్జున గారు ఆధ్వర్యంలో సంకల్ప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిరుపేదలకి నిత్యావసర సరుకులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి
ఏమీ లేని అనాథలను ఏమీ లేని నిరుపేదలను చూసి ఒక 20 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది సార్ 21 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది వారికి మా రుద్రారం గ్రామ తరపున సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మేము కూడా వీలైనంత సేవా కార్యక్రమాలు కూడా మా వీలైనంత వరకు చేస్తామని మా గ్రామ తరపున చెప్తున్నాం మండలంలో చందంబేడ గ్రామము అదే విధంగా రుద్రారం గ్రామంలో ఎవరైతే పేద వాళ్ళు ఉన్నారో ఏది లబ్ధి పొందని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెలెక్ట్ చేసి 27 మంది చందంపేట గ్రామంలో అదే విధంగా రుద్రారం గ్రామంలో ఒక 20 మందికి మా సీఏ గారి ఆధ్వర్యంలో ఈ సంకల్ప ఫౌండేషన్ వారు మా మండలంలో అన్ని గ్రామాలు ఇచ్చిన తర్వాత ఈ రెండు గ్రామాలు మిగిలినాయి అని చెప్పి ఈ రోజు వచ్చి అందరికీ వాళ్ళు లబ్ధి ఎవరికైతే పొందాలో వాళ్ళకి అందరికీ వచ్చి నిత్యావసరాలు ఇచ్చినారు మా పోలీ మా శంకరపేట మండలం తరపు నుంచి మా సర్పంచ్ పూర్వం నుంచి కానీ పోలీస్ తరపు నుంచి కానీ ఈ సంకల్ప ఫౌండేషన్ వారికి మరి అదేవిధంగా మా సీఏ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఎవరన్నా దాతలు ముంగటికి వస్తే మిగిలిన వాళ్ళకి కూడా మేము ఇస్తాము మరి అందరికీ ఇవ్వలేమని ఏం బాధపడద్దు ఎందుకంటే మాకు ఎంత ఎవరైతే ఇచ్చినారో ఆ విధంగా ఎవరైతే మాకు ఎవరంటే అది ఇచ్చిన దాతలు ఉన్నారో ఆ విధంగా మేము ఇవ్వడం జరిగింది